దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 33:12 నేను నీకు ముందుగా సాగిపోదును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి, ఆయన మనకు ముందుగా సాగిపోతారంట. మనకు ముందు ఆయన వెళితే ఎంత బాగుంటుంది. ఆయన మన ముందు వెళితే మార్గం సుఖమయమవుతుంది, మన ఎత్తులు పల్లాలు సరళమవుతాయి, మనకి వస్తున్న ఆటంకాలు, మనకు వస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒక సీఎం గారు వెళుతున్నారనుకోండి, సీఎం గారి ముందు ఒక పోలీస్ కాన్వాయ్ వెళుతూ ఉంటుంది, ఏమున్నా అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది. మార్గమంతా ఎంతో సునాయాసంగా వెళ్ళేటట్టుగా చేస్తుంది. మన దేవుడు మనకు ముందు ఆయన వస్తున్న అంటున్నారు. ఆయన వస్తే ఎంత బాగుందండి. ఆయన వస్తే ఇజ్రాయేలీల ముందు తండ్రి ఆ దేవుడు ఆయన ముందు నడిచారు. సముద్రాలు కూడా చీలిపోయినాయి, నదులు కూడా ఏకరాశిగా నిలిచిపోయింది, అడ్డొచ్చిన ఎరుకో కోటగోడలు కూడా కూలిపోయినాయి. అసలు ఎందుకు అలా జరిగింది అంటే, వారికి ముందుగా నడిచిన వాడు, సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త, ఈరోజున మనకు ముందుగా ఆయన సాగిపోతున్నారు. మనకు ముందుగా ఆయన వెళితే ఇలాంటి వింత కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా జరుగుతాయిగా. ఆయన అంటున్నారు యెషయా గ్రంథం 45:2 ఆయన అంటున్నారు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తా, ఇత్తడి తలుపులను పగలగొడతా, ఇనుప గడియలను విరగగొడతా అంటున్నారు. అంటే మనకు ముందుగా ఆయన నడిచి మెట్టగా ఉన్న ప్రతిదాన్ని ఆయన సరళం చేయబోతున్నారు. మనకి మెట్టగా, మనకి కష్టంగా ఉన్న ప్రతిదాన్ని ఆయన మనకు సరళం చేయబోతున్నారు. కనుక ప్రియ దైవ జనాంగమ, ఆయన మన ముందు నడవబోతున్నారు. ఆయన మన ముందు నడవాలంటే మనం ఆయనకి మొరపెట్టాలిగా, మనం ఆయనకి ప్రార్థన చేస్తే మనకు ముందుగా నడుస్తారు. అసలు ఈ వాగ్దానం ఎవరెవరితో చెప్పారు అనే మాట మనం పరిశీలిస్తే, ఎంతో భయంతో ఉన్నాడు. ఈ వాగ్దానం ముందు అధ్యాయాన్ని మనం చూస్తే 32 ఆదికాండంలో, అక్కడ యాకోబు అనే భక్తుడు చాలా భయంతో ఉన్నాడు. ఎంత భయం అంటే, తను మళ్ళీ తన స్వదేశానికి వస్తున్న సమయంలో అతడు వస్తున్నాడన్న సంగతి అన్నకు తెలిసింది. ఏషావుకి ఎప్పుడైతే తెలిసిందో వాడు ఇంకా బ్రతికే ఉన్నాడా, వాడిని అరణ్యంలోనే చంపేస్తానని కత్తులు దూసి 400 మందిని తీసుకొని గుర్రాలెక్కి బయలుదేరి వస్తున్నాడు. ఈ వార్త వచ్చేసింది యాకోబు దగ్గరికి, నీ అన్న నిన్ను మధ్యలోనే చంపేసి సమాధి చేయటానికి 400 మందిని తీసుకొని కత్తులు దూసి గుర్రాలెక్కి వస్తున్నాడన్న సంగతి వినగానే భయం ప్రాంతుడైపోయాడు. అన్నాళ్ళు సంపాదించుకున్న భార్యల్ని పిల్లల్ని యవదాస్తిని ఎబ్బోకు అనే రేవు దాటించేసి ఒంటరివాడిగా మిగిలిపోయి ఇక దేవుని పాదాలు పట్టి బ్రతిమాలుతున్నాడు, మొర్ర పెడుతున్నాడు, నాకు మీరు తోడుగా రావాలయ్యా, వీళ్ళంతా నాకు తోడుగా వచ్చినా నా ప్రాణాలను మీరు కాపాడలేరు, నన్ను మీరు కాపాడలేరు, మీరు నాకు తోడుగా రావాలయ్యా, నన్ను మీరు ఆశీర్వదించాలయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు, దేవుని పాదాలు పట్టుకుని మొర్ర పెడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకున్నాడో దేవుడు అతగాడిని ఆశీర్వదించాడు, అతగాని పేరు మార్చాడు, పదాన్ని నీకు తోడుగా వస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే యాకోబుకు దేవుడు తోడుగా వస్తున్నాడో, యాకోబుతో వస్తున్న ఆ సమయంలో ఏషావు చూచాడు, ఎదురుబెదురయ్యారు. చూడగానే వెంటనే ఆ యాకోబు మీద ఏషావుకు దయ కలిగించాడు, ఆ కత్తి పడేశాడు, ఆ గుర్రం దిగాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, తమ్ముడా పద, మనిద్దరం కలిసి వెళ్దాం, నేను నీకు తోడుగా, నీకు ముందుగా నేను వస్తాను, నీకు ముందుగా నేను సాగిపోతాను, రా, నీకే ఆపద ఉండదు. అంటే శత్రువే తనకు మిత్రుడై, చంపేస్తానన్నవాడే
నీకు తోడుగా వస్తాను, నీతో కూడా నేను ముందుగా సాగిపోతాను అన్నాడు. చూడండి, ఇది నిజంగా ఎంత అద్భుతమైన మాట ఇది. పరిస్థితులు ఇలా మారిపోయటానికి కారణం ఏంటంటే దేవుడు యాకోబుకు ముందుగా అలనాడు నడిచాడు. తనకు భయంగా కష్టంగా ఉన్న ప్రతిదాన్ని సులువు చేశాడు. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనకు ముందుగా ఆయన సాగిపోబోతున్నాడు. ఏది మీకు కష్టంగా ఉందో, ఏది మీకు ఇబ్బందిగా ఉందో, దేన్ని చూచి మీరు కలవరపడుతున్నారో, ఆ విషయంలో మీకు పరిస్థితులన్నీ సుఖమయం కాబోతున్నాయి. మన దేవుడు మనకు ముందుగా నడవబోతున్నాడు, కాబట్టి పరిస్థితులన్నీ అనుకూలం అవుతాయి. నమ్మండి, మీకున్న క్లిష్ట పరిస్థితులు, కష్ట సమయాలు అన్నిటినీ దేవుడు ఛేదించి మీకు పరిస్థితులన్నీ సుఖమయం చేయబోతున్నాడు. మీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసంతో నమ్మండి, దేవుని వాగ్దానం పొందుకోండి. దేవుడు మనందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడలు ముందుగా మీరు సాగిపోతానన్నారు. దయచేసి ఆ వాగ్దానం నెరవేర్చి మీ బిడలు మీరు ఆశీర్వదించమని, ప్రతి ఎత్తు పలాలు సరిచేసి మీ బిడలు మీరు ఆనందపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.